Dear students, hi everybody, good morning one and all. Very nice to see you all here, and it's my sincere advice, please go for your higher education, which is essential for you, and gain a valid experience before you settle in your profession. And further, I request you all, please be in touch with the department wherever you are, wherever you get gain the prosperity. Wish you all good luck for your future. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగ. మై డియర్ స్టూడెంట్స్, సెలెక్ట్ యువర్ గోల్స్, అచీవ్ యువర్ గోల్స్, మేక్ ద హార్డ్ వర్క్ అండ్ లాస్ట్ సిన్స్. From the last 2 years, I observed you many good things in you, and try to keep it up with you, and all the best for your future. As a good ambassador of this college, and never allow selfish interest to spoil the integrity you have over the years in this great college. Be kind and good to people you meet on your way up. Allow the words the God guide you as you journey to greatness. Think big thoughts and be optimistic in whatever you are going to on the half of the college. I bid you farewell and wish you best of luck in your days ahead. May God bless you. Goodbye makes you think, they make you realize what you have had, what you have lost, and what you have taken for granted. Life is a journey, not a destination. Goodbyes are not forever. Goodbyes are not the end. They simply mean I will miss you until we meet again. Thank you. Good luck. సాఫీగా సాగే త్రోవలో శిఖరాగ్రాలు చేరుకున్న వాళ్ళు ఎవరూ లేరట. ఆరాటంతో జ్వలిస్తే కానీ అనుకున్న సాధించలేదు. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ 15 మోర్ డేస్ ఆర్ దేర్ ఫర్ యూ పీపుల్ టు లీవ్ దిస్ కాలేజ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద లైఫ్ రేస్. ఆల్రెడీ వీఆర్ ఇన్ దట్ రేస్. దట్స్ వై వీఆర్ గివింగ్ సమ్ సజెషన్స్ ఫర్ యూ పీపుల్. Take it as a positive manner. After 15 days you are going to enter into the life race. That's why you have to tighten your shoes
some of the students might be having some backlogs. They can put their shoes in Almaraz. They can start their race later. మనం ఎప్పుడైనా మూవీకి వెళ్ళినప్పుడు జనరల్గా ఒక సంథింగ్ స్టేట్మెంట్ వస్తారు కదా, పొగ త్రాగడం మద్యపానం హానికరం అని. బట్ అందరూ చేస్తూనే ఉంటాం, ఇది కామనే కదా. నేను మాట్లాడే దాని గురించి కాదు. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించిన కావు కల్పితాలు అని చెప్తారు. బట్ మనం అనేది నిజాలు అనుకుని బయటకు వచ్చారనే చేస్తూ ఉంటాం, రియాక్ట్ అవుతుంటాం. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మన టీచర్స్ చెప్పేయండి నిజాలు కల్పితాలు కావు, మిమ్మల్ని ఉద్దేశించినవే. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వేర్ ఇన్ దట్ రేస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించండి. నెవర్ బ్లేమ్ ఎనీ వన్ ఎనీ సిచ్యువేషన్, అంటే పర్టికులర్ ఈ పర్సన్ వల్ల నాకు ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్ అలా జరగబోయంటే నాకు ఇలా జరిగేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ క్వాలిటీ ఐ కెన్ ఫీల్ దట్. సో యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ, టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ మ్యానర్. అండ్ సెకండ్ వన్, డెవలప్ పాజిటివ్ థింకింగ్. ఇఫ్ యువర్ థింకింగ్ ఈస్ నెగిటివ్, యువర్ రిజల్ట్స్ విల్ బి నెగిటివ్. సో దట్స్ వై యూ హ్యావ్ టు డెవలప్ పాజిటివ్ థింకింగ్. దట్స్ వై యువర్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అండ్ థర్డ్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఎప్పుడు మీ ముఖాల మీద చిరునవ్వు పెట్టుకుంటూ ఉండండి. మనకు వీఆర్ నాట్ హియర్ టు లివ్ 1000 ఇయర్స్, నాట్ ఈవెన్ మోర్ దాన్ 100 ఇయర్స్ ఆల్సో. ఉన్న ఒక జీవితాన్ని మంచిగా గడపడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈరోజు అందరూ ఫేర్వెల్ ఎందుకు అటెండ్ అయ్యారు, మళ్ళీ రాదు కదా మీకు ఈ ఫేర్వెల్. ఈవెన్ 40%, 30% అటెండెన్స్, ఈవెన్ డీటెయిల్డ్ కాపీ స్టూడెంట్ కూడా వచ్చి అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఇంక మళ్ళీ రాదు ఈ ఫేర్వెల్ అనేది. అలాగే జీవితం కనుక ఒక్కసారి వస్తుంది, మళ్ళీ వస్తుందో లేదో మనం చెప్పలేము. సో ఏదో మూవీలో చెప్తారు కదా, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు, పాడాలనిపిస్తే కసిగా పాడేసేయండి, పరిగెత్తాలనిపిస్తే కసిగా పరిగెత్తేసేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి. ఏ లక్ష్యం లేని వాళ్ళు ఈ భూమిని త్వరగా వదిలేసి వెళ్ళిపోండి, చనిపోండి అని చెప్తాడు. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ లాస్ట్ డైలాగ్. వై? బికాస్ మనిషి జన్మ అంటేనే ఏదో ఒక సాధించడానికి పుట్టింటాం మనం. ఆ చనిపోవడం ఒక్కటే తేడా, మిగతా ఎంత సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ ఎండింగ్ దిస్ స్పీచ్, మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఆల్వేస్ పుట్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ఇది ఒక్కటి చాలు మిమ్మల్ని లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నలుగురిని నవ్విస్తూ ఉండండి. ఏదో చెప్పారు కదా మన పెద్దవాళ్ళు, నవ్వటం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. సో కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్, మీ దేవేంద్ర. Hi guys, enjoy your farewell day and also your future. Good, better, best, never let it rest. Always make your good better and better best. All the best. Thank you. Navamanmathuda ati sundaruda nuvvu chusina ghanudu akka evare etagaadu itti nee manasunu dochaadu shree raghavuda priya madhavuda nuvvu valachina priyudu chelli evare etagaadu లక్ష సంపాదించే లాటరీ టికెట్ అయినా కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి తిట్టే కొనాలి. జీవితం హైవే, గెల్ప్ వన్ వే, అందులో షార్ట్ కట్స్ నో వే. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు యూ. టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ యూ. యూ డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. యు ఆర్ యునిక్ అండ్ యూ హ్యావ్ అబండెంట్ కెరియర్ ఆప్షన్స్ ఫర్ యూ. యూ నీడ్ టు సెలెక్ట్ విచ్ జాబ్ సూటబుల్ ఫర్ యూ అండ్ అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. This is going to be beginning of your professional life. In order to prove yourself,
you need to sharpen your skill set and you need to update time to time. For example, let us take the bottle. The cost of this bottle is maybe 1 rupee, and if you take water, the cost may be 20 rupees. If you take milk, the cost may be 50 rupees. If you take mercury, the cost may be 1 lakh. So here the container is not important, the content is important. Here the content is nothing but skill set. Then how to achieve this skill set? So for this require self-management, life management, then time management. So generally the life will give certain opportunities and choices. So for this I prepared 6 letters word, that is life, time, thinking, questioning, progress, excellence. If life equal to time, that means if time wasted, life wasted. If you spend time well, the life will spend well. The productivity of the time enhances, then happiness of the life enhances. Then the time management is the life management, that is the essence of self-management. So if thinking equal to questioning, then the high quality of thinking, then high quality of questioning, that leads to high quality of learning. Low quality of thinking, low quality of questioning, then low quality of learning. Then no thinking, no questioning, no learning. So without learning in the life, you may not get any progress, you may not get any success. So learning always leads to progress, the progress always leads to pursuit of excellence. Therefore life is nothing but a pursuit of excellence. So meeru unna sthiti nunchi unnatamaina sthitiki ఉత్కృష్టమైన స్థితికి ఉదాత్తమైన స్థితికి చేరాలంటే ఆ చేరుకోవాలంటే చేరుకోవటమే ఆ లైఫ్ యొక్క ఎసెన్స్, దట్ ఈస్ ద లైఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్ల మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందల కుమ్మువలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఆల్ మై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. వెన్ యూ గో అవుట్ బీ గుడ్ డూ గుడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ వేర్ యు ఆర్ ఆల్. ప్లీజ్ రిమెంబర్ యువర్ టీచర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్ని కలలు ఉప్పెన్లో, ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్ని కళలు ఊవిళ్ళో, మనసుని మేలు కొమ్మని కదిపి కుదిపి సరదాల సందడి. My dear students, hope you are all good in your BTEC. In future also, wherever you go, you can create your own good platform. All the best for your bright future. Ekkadunna sare manam unnam kada, nenu unnanu create chesukondi. All the best for your bright future once again. Thank you. Dear students, this is Srinivas Rao sir. I may hope you will enjoy in your future, you will success in your future.
I am going to share last video for you, because in these 4 years I have shared so many things with you, not only my lecture, so many experiences I shared with you. I am very happy to making this video, right? ఈ 4 సంవత్సరాలలో మీతో పాటు నేను కూడా ప్రతి ప్లేస్లోని కలిసి పనిచేశాను. నాట్ ఓన్లీ యాజ్ ఎ లెక్చర్, సమ్టైమ్స్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ లెక్చరర్గా, యాజ్ ఎ బ్రదర్గా సో మెనీ అడ్వైసెస్ మీకు ఇచ్చాను. నేను లెసన్ డిస్కస్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా మీతో షేర్ చేశాను. ప్లీజ్ రిమెంబర్ దెమ్. బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఫ్యూచర్. బీటెక్ చదివిన ప్రతి స్టూడెంట్కి ఫేర్వెల్ పార్టీ అనేది ఒక మెమరీ లాంటిది. దానికి ఎప్పటికీ గుర్తుండేలాగా చేయాలని నాకు ఇంటెన్షన్. ప్రతి సిచ్యువేషన్లోనూ మనకంటూ ఒక స్పెషల్ ఫీల్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మీరందరూ ఈ కాలేజీలో ఉండరు. 2015 to 2019 నాతో పాటు అందరు ఫ్యాకల్టీ మీతో వర్క్ చేశారు. ప్రతి ఫ్యాకల్టీకి చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే హ్యాపీనెస్ని షేర్ చేస్తూ లిటిల్ బిట్ బాధని, పెయిన్ కూడా అనుభవిస్తూ ఉన్నాను. లైఫ్లో నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ 4 సంవత్సరాల్లో మీతో గడిపిన ప్రతి సిచ్యువేషన్, లెసన్ చెప్తూ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ క్లాస్ రూమ్లోనే మీరందరూ స్టూడెంట్లా కాకుండా ఒక ఫ్రెండ్స్ లెక్క అయిపోయారు, అలాగే కనిపించారు. కొన్ని రోజులకి స్టూడెంటా ఫ్రెండా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా నాకు వచ్చింది. యాజ్ ఎ లెక్చరర్గా నేను నాకంటూ కొంత మార్జిన్ని ఉంచుకోవాలి కాబట్టి అలా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు అందరూ ఫ్రీ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. నౌ వీఆర్ బికమ్ లైక్ ఏ ఫ్రెండ్స్. ఎంజాయ్ ఆల్ ది సిచ్యువేషన్స్, బీ ప్రిపేర్ వెల్. లైఫ్లో మనం ఏం పని చేసినా కానీ మనకంటూ ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఎనీ స్కిల్, ఓన్లీ వన్ స్కిల్ దట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. క్లాస్ రూమ్ టీచింగ్లో చాలా డిస్కషన్ చేశాను, వాటితో పాటు ఈ లాస్ట్ స్పీచ్ మీకోసం నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్టింగ్ పీపుల్ ఇన్ దిస్ 4 ఇయర్స్ లైఫ్. మీరందరూ ఈ నల్ల నరసింహారెడ్డి కాలేజీని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఈసీ డిపార్ట్మెంట్లో అందరు ఫ్యాకల్టీకి మీతో చాలా రిలేషన్స్, ఎక్స్ప్రెషన్స్, మెమరీస్ అన్నీ ఉన్నాయి. అందరూ వాటిని ఎక్స్ప్రెస్ చేశారు. అవి చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా అదే ఫీలింగ్, బట్ మాట్లాడటానికి అలా వీడియో తయారు చేస్తున్నాను. ఎనీవే, బీ కాన్ఫిడెంట్, నెవర్ గివ్ అప్, డూ హార్డ్ వర్క్, క్రియేట్ వన్ సపరేట్ స్కిల్ ఫర్ యూ దట్ విల్ మేక్ యూ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ వన్స్ అగైన్. Thank you.
ఎన్నెప్పని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఎన్నెప్పని బంగారం ఇది మనసుననే పెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం మన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. హాయ్ ఆల్, దిస్ ఇస్ స్నేహ, ఐఎమ్ యువర్ డీసీ మేడం. ఆన్ దిస్ ఫేర్వెల్ డే ఐ వాంటెడ్ టు సే ఓన్లీ వన్ పాయింట్. డోంట్ ఎవర్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. వర్క్ ఫర్ యువర్ ఫ్యూచర్, ప్లాన్ అకార్డింగ్లీ. వన్ డే డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో యాజ్ ఎ టీచర్ we feel more happy when you are success in your life. All the best to all of you. Thank you. Well, I'd like to share only one thing. Design your life, plan accordingly, work for your aims. Bright future will be yours. Now, I wish you all the best for your success and your life. Thank you all. Bye. Have a good day. Tunna vela, o shubha muhurtana, tolisari mimmalni chusindi modalu, kadilayi madilona, ennenno kadalu. Hi students, good morning all. Whatever you learnt here, that I hope that will help you in your future, and may you enjoy your life and achieve great heights in your career. All the best. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. హాయ్ డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఐ హోప్ ఎవరీవన్ విల్ బి సెటిల్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ ది బెస్ట్. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, నమ్మవి మోగాని అందాల యువరాణి నీ
నేలపై వాలింది నా ముందే మెరిసింది by yourself. So be careful, take the step very carefully. Okay, enjoy it lot. Bye. Ochadayo swami ninge sukkal to badgetindi bhumi ichadayo swami kotta rekkal ni malakettinche aami ఉచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఐ థింక్ యు ఆర్ ఎంజాయింగ్ ద డే. ఆన్ దిస్ డే ఐ ఓన్లీ వాంట్ టు టెల్ యూ ఆల్ దిస్ ఫోర్ ఇయర్స్ యు హావ్ స్పెంట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఆల్మోస్ట్ బై దిస్ ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ యుల్ ఆల్ బికమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. But my wish is you all become good engineers. That's it. Fine from this list. Thank you all.